మొన్నటి వరకు బస్సు యాత్ర చేసి జనాలలోనే ఉన్న మన జగనాల సారు ఇప్పుడు జిల్లాలు తిరిగి మరి ఎన్నికల ప్రచార సభలల్లో పాల్గొంటున్నాడు. ముచ్చట్లన్నీ మలక చూసొద్దాం పాలి. గతంలో ఎప్పుడు చూడని పాలనను మీ కళ్ళ ఎదుటే చూపిస్తూ, మీకు కళ్ళ ఎదుటే చేసి చూపించి ఈరోజు అడుగుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఆ రైతన్నను చేయిబట్టుకొని నడిపిస్తూ ఆ రైతన్నకు ఓ రైతు భరోసా. మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఈ క్రాపు ఉచిత పంటల బీమా. మొట్టమొదటిసారిగా రైతన్నలకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్. మొట్టమొదటిసారిగా సీజన్ ముగిసేలోగానే పంట నష్టం జరిగితే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్న పరిస్థితులు జరిగాయి ఎప్పుడు అనంటే అది కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఈ 59 నెలల్లోనే కాదా అని అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25 MP స్థానాలకు 25 MP స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళాడు. సిద్ధమేనా?